హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్పైసీగా మటన్ కర్రీ. మటన్ కర్రీ ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే రైస్, చపాతీ, పుల్క, రోటీలోకి దేనిలోకైనా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మటన్ కర్రీ సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం. మటన్ కర్రీ కుక్కర్లో చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో 3 లేదా 4 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, జీలకర్ర వేసుకుని వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలకలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 పెద్ద కప్పు దాకా వేసుకోవాలి. ఇక్కడ 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గటానికి ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం నాన్ వెజ్ కర్రీస్ తయారు చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఫ్రెష్గా దంచుకుని వేసుకున్నట్టయితే కర్రీస్ టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా హోమ్ మేడ్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కేజీ దాకా బోన్స్తో ఉన్న మటన్ను సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ పొడులు ఈ మటన్ ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మటన్ ముక్కలు కొద్దిసేపు ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ఈ మటన్ కర్రీలో ములక్కాడ ముక్కలు వేసుకుని ఈ కాంబినేషన్లో వండుకున్నట్టయితే మటన్ కర్రీ స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని కూడా 2-3 నిమిషాలు ఆయిల్లో మగ్గించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఈ కాంబినేషన్లో మటన్ ములక్కాడ వండుకున్నట్టయితే రైస్, చపాతీ, పుల్క దేనిలోకైనా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.